లైన్లో ఉన్నారండి. భీమవరం నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు హలో. నమస్తే మేడం గారు. నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు గవర్నమెంట్ అయితే నడుస్తుంది కానీ లోకేష్ గారు రెడ్ బుక్ నడుస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చెప్పిన వాగ్దానాలు నాకేం కనిపించట్లా. లేకపోతే ఇప్పుడు ఆ కలెక్టర్ తగడిపోతాం, అవి తగడిపోతాం. ఇప్పటికీ కూడా ఎంప్లాయీస్ వాళ్ళకి ఎంత పనిచేస్తున్నారండి. ప్రభుత్వం అంతా ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు కదా వాళ్ళకి, ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు. ఈయనకి శవం ఎక్క కనపడితే అదే ఈయన సన్నాయం కోసం వెళ్ళి చేశారండి ఢిల్లీ. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేందుకు అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, బాగుపడితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేద్దనా. ఈయన చేసి అంటే మీరు పెట్టినట్టు శవం కోసం ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన చనిపోయినప్పుడు కూడా ఎవరు చనిపోయినా సరే వీళ్ళ ఖాతాలోకే, ఏంటి ఇంట్లోని చెల్లి జగన్ వీళ్ళు ఎవరు చనిపోరు, బయట ఎవరు చచ్చిపోయినా సరే వీళ్ళ ఖాతాలోకి వేసుకుంటారు. అది వైసీపీ పార్టీ కాకుండా శవాల పార్టీని పెట్టుకుంటే బాగుంటుంది వీళ్ళు. ఈయన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు బోలు మంది కోవట్లు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళకి మెసేజ్లు ఎలా వెళ్తున్నాయి, ప్రభుత్వంలో జరిగే ప్రతిదీ ఎలా తెలుస్తుంది, వాళ్ళు సోషల్ మీడియాలో పరిపాలన చేస్తారు. ఎంత ప్రక్షాళన చేస్తారండి ఇప్పుడు మామూలు ఒక చిన్న ఒక ఆర్గనైజేషన్ లో మంచోళ్ళు ఎవరు, చెడ్డాళ్ళు ఎవరు, లేదంటే దొంగతనంగా వ్యవహారాలు నడిపేది ఎవరు అనేది కనిపెట్టడమే చాలా కష్టం. అలాంటిది ఒక ప్రభుత్వ శాఖలో పోని ఒక శాఖలో కనిపెట్టడం కూడా కష్టం. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కార్యాలయాల్లో ఇలా ఉన్న వాళ్ళని కనిపెట్టడం కూడా అంత ఈజీ కాదు. మరి ఉంటారు మేడం గారు చంద్రబాబు నాయుడు మాదలకు ప్యానలిస్ట్ కూడా మంది ఉంటారు, అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి. సినిమా ఊరికి తెలియదు కానీ తాగుడు సినిమా అండి, ప్రజలు చేశారు కదా అలాంటి క్యారెక్టర్ కూడా ఉంటాయండి. ప్రతి ఊరు తన ఉద్యోగాన్ని అమ్మేసుకోడండి, అమ్ముకోని క్యారెక్టర్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు నెత్తి పట్టుకుని ఇలాంటి కోవట్లంతా నేరు పడేయాలండి. బాగా చెప్పారు. ఏది పడేది అప్పుడు కానీ ఇది ఇది అవదు. అసలు ఇప్పుడు నీకు నువ్వు మంచోడు కాదు కాబట్టి నీకు అప్పుడు 67 సీట్లు ఇచ్చారు, నీకు ఒకసారి 1% ఇచ్చారు, నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలించావు కాబట్టి ఇవాళ నేను 11 సీట్లు పరిమితం చేశారు. అయినాడు మానేసు మీరు కూడా చాలా సేవలు కూడా ప్రతిపక్షం అండి. ఏంటండి మేడం గారు ప్రతిపక్షం ఎలా ఇయ్యాడు అతను ఒక అతను మన ఎవరు అనిత గారు ఓమంత్ గారు చెప్పినట్టు మాజీ ఇప్పుడు ప్రజెంట్ పులివెందు ఎమ్మెల్యే అతను అంతే, మాజీ ముఖ్యమంత్రి అంతే ఆయన, అతను ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రజలు ఇవ్వలేదు అతనికి. రైట్ అండి, రైట్. నాగేశ్వరరావు గారు. బాలేశ్వరయ్య గారు ఉన్నారు గిద్దలూరు నుంచి. బాలేశ్వరయ్య గారు, మీకు చర్చలో పాల్గొన్న వారికి వీక్షకులకు నమస్కారాలమ్మా. నమస్తే అండి. భలే తమాష జరుగుతుందమ్మా ఈ రాష్ట్రంలో శవరాజకీయాలు. అంత పెద్ద నాయకులు రోషయ్య గారు గాని ఇంకా రకాలైనటువంటి నాయకులు చనిపోయినప్పుడు వెళ్ళలేదు గాని ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి. ఇప్పుడు మాత్రము శవరాజకీయాలు అనక ఏమంటాం దీన్ని. అలాగే ఒక చిన్న విషయం అమ్మా, తప్పు చేసిన వారు ఎప్పుడు కూడా తన తప్పును తెలుసుకోవటం అనేది చాలా కష్టం. అయితే కొంతమంది ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ఉంటారు, కొంతమంది ఆర్థిక లావాదేవీలలో రాజు లాంటి వారు ఆరితేరిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెలుసుకోవటం అనేది అసంభవం, తన తప్పును తెలుసుకోలేరు. అయితే ఇక్కడ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి చాలా మంది సలహాదారులను ఏర్పాటు చేసుకున్నటువంటి గత ముఖ్యమంత్రి కనీసం ఈ సలహాదారుల యొక్క సూచన తీసుకొని మామూలుగా కొంత ట్యూటర్స్ అవసరమేమని అనుకుంటున్నా నేను. ఇలాంటి వాళ్ళకు ట్యూటర్స్ అంటే కూర్చోబెట్టి ఇలా ఉండాలా, మానవతలు ఇలా పెంచుకోవాలా, మనుషులంటే ఎవరు అనేటువంటి ఇలాగ ఒక మాట అంటూ ఒక అతను మీరు ఒకటి ఖండించారు, నేను నాకు నచ్చలేదు. ఏంటంటే వ్యక్తిని దూషించడం ఎందుకు అన్నారు, అంటే వ్యక్తి అంటే ఏమని, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి నైతిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వాడిని టోటల్ గా మనం ఆల్రౌండ్ పర్సనాలిటీ ఒక వ్యక్తిగా ట్రీట్ చేస్తాం. ఇది అది కాదే, కొంపటేసి ఇలాంటి వ్యక్తులను వ్యక్తిగా దూషించడం కంటే ఇంకా పశువుగా దూషించడం ఎక్కువ అవసరం అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సివిల్ సప్లైస్ వాళ్ళతో పట్టబడినటువంటి ఈ కేసులన్నీ చాలా ఉన్నాయి. అలాగే ఇంకోటి దోషులుగా నిర్ధారించబడేటువంటి రాజకీయ నాయకులందరినీ కులపేత చెప్పను లేదా ప్రధానం చెప్పను. అలాగే ఇంకా చాలా మంది దోపిడీదారులు తయారైనటువంటి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ శిక్షించబడాలంటే అతి వేగంగా స్పీడ్ ట్రాక్ కోర్సు ఏర్పాటు చేయాలని నా అభ్యర్థన. ఇంకోటమ్మా, నేను ఇలాగ చెప్పవలసింది మీకు, ప్యాలెస్లో నివసించే వారికి ఇలాంటి పేదరికంలో ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అందుకని నేను చెప్తాను టోటల్ గా ఈ నీట్స్ ట్యూటర్స్ ఇమ్మడి వెంటనే అతను ఏం చేయాలంటే, ఎక్కడ చాలా ఉన్నాయి కదా ప్యాలెస్లు, ఏదో ఒక రోజు ఒక ప్యాలెస్ లో కూర్చొని ఇండియాలో వాళ్ళు తెప్పించుకోగలరు, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్యూటర్స్ ని తెప్పించుకోగలరు పర్సనాలిటీ డెవలప్మెంట్ కు.
అలా వాడిని అలాంటి వాళ్ళని తెచ్చుకొని తనకున్నటువంటి శిష్యరికము ఈ శిష్య బృందం అంట ఉంది ఏది డబ్బులు బాధితురాలు నుండి మోసపూరిత లక్షణాలు కలిగిన ఇది ఎలాగా కబ్జాలు చేయాలి ఎలాగా కేసులు చేయాలి ఎలాంటి వాళ్ళని చంపాలి అసలు రాజకీయ ప్రక్షాళన అంటే ఇదేనా ఎసుకోబాన్ అంటాం కదా చివరికి అతను ఏం చేశాడు ఒక రోజుకు సంపాదించిన ఆస్తిని పెంచడానికి కౌంట్ చేయడానికి 10 లక్షల రబ్బర్ బ్యాండ్స్ కావాలట చూడండి చివరికి ఇంకోటి ఏం చేశాడు చనిపోవడానికి శిక్ష పడితే సుప్రీంకోర్టునే ధ్వంసం చేయడానికి తయారయ్యాడు అలాంటి వాడు నాకు జైలు శిక్ష చేస్తే మీరు ప్రభుత్వం నిర్ణయించినటువంటి జైళ్లలో నేను ఉంటాను నేనే ఒక జైలు నిర్మించుకుంటానని నిర్మించుకునేటువంటి పరిస్థితి అలాంటి వ్యవస్థను తీసుకెళ్లేటువంటి మార్గం నుంచి ఈ రోజు సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం గారు కానీ వ్యవస్థలన్నీ మార్చే విధంగా అతి వేగంగా వెళ్ళకపోతే గతంలో ఉన్నటువంటి వాసన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకొక ప్రత్యేకమైన అభ్యర్థన మిమ్మల్ని విన్నవిస్తూ మీ ద్వారా ఎమ్మెల్యేలకు అందరికి కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆ వాసన అది దుర్భాగ వస్తాను చూడండి అసలు ఊహించలేనటువంటి వాసన వస్తుంది స్వీకరించలేనటువంటి వాసన వస్తుంది ఆ వాసన అటువంటిది దాన్ని అంతా అతి వేగంగా పారదొలకపోతే ఈ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని ప్రభుత్వాధికారులను మరొక మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక బృందావనగా తీర్చేటువంటి మార్గము తీసుకెళ్లలేదనేటువంటి నా అభ్యర్థన ఇమీడియట్ గా ప్రచారం జరగాలి. రైట్, థ్యాంక్ యూ బాలేశ్వరరావు గారు, మంచి విషయాలు చెప్పారు. విజయరాజు గారు ఏలూరు నుంచి కాల్ చేశారు. విజయరాజు గారు నమస్తే. మేడం గారు నమస్తే అండి, చెప్పండి. బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లియర్ గా చెప్పండి. మీరు మాజీ ముఖ్యమంత్రి శవం కనబడితేనే అది కనపడం కూడా మంచిది కాదు. రైట్, బ్రేక్ అవుతుంది విజయరాజు గారు, మళ్ళీ మీ కాల్ తీసుకుంటాను మళ్ళీ కనెక్ట్ చేసినప్పుడు. ఓకే, తిరువూరు నుంచి ప్రసాద్ గారు వినబడుతుందా? తిరువూరు నుంచి ప్రసాద్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి మాట్లాడుతున్నారు, లైవ్ లో పెట్టి మీ నెట్వర్క్ వాళ్ళు అందరూ అడిగితే పోద్ది కదా మేడం. ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు అని మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అచ్చా రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఇలా మాట్లాడితే ఎంత శాంతంగా ఉంటే మళ్ళీ అంత మీదకి వస్తున్నారు వాళ్ళు. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది, దీనికి పరిష్కారం ఏం లేదా మేడం? పరిష్కారం అంటే కేసులు పెట్టాలి, శాంతం శాంతం అంటే శాంతం. మన వాళ్ళు అప్పుడు మీద పడుతున్నారు, ఇప్పుడు మీద పడుతున్నారు, కక్షలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెటూరులో కూడా అంతే ఉంది. రైట్ రైట్ ప్రసాద్ గారు, మీ ఆవేదన సైలెంట్ గా మీరు ఒకటే అన్నారు, ఏంటి పరిష్కారం దీనికి? అప్పుడు వాళ్లే మీద పడుతున్నారు, ఇప్పుడు వాళ్లే మీద పడుతున్నారు అంతే. రైట్, కిరణ్ కుమార్ గారు పాలకొల్లు నుంచి చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే కిరణ్ గారు, చెప్పండి. బాగున్నారండి? బాగున్నామండి. బాగున్నారా మీరు? చెప్పండి. నిన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి కట్టారు కదండి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం. అవును, మరి కష్టపడిన పేరు కట్టుకుంటారు తప్ప మరి చంద్రబాబు పేరు కట్టమంటారు ఇప్పుడు? ఓకే, దానికి ఏలూరు నుంచి గద్దలూరు నుంచి ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, మరి శవం కాపాడుతూనే రాజకీయం అన్నారు కదా జగన్ గారు, మరి ఎలాంటి వెళ్ళదు కదా ఆయన కూడాను ఎలాంటి వెళ్ళదు కదా, ఓన్లీ స్టీడీ పొక్కులే సపోర్ట్ చేయకూడదు కదా వాళ్ళు. నిన్న అవసరమైతే నిన్న ఎంత కష్టపడి కట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఆయన అంబేద్కర్ విగ్రహం ఏమన్నారు క్లియర్ గా చెప్పండి కొంచెం. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఎంత కష్టపడి కట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు? అవును, మరి కట్టిన అతని పేరు తీసేస్తున్న ఎంత కట్టగలని కట్టది తీసేస్తున్నారా? తీసారు కదండి, మరి ఎవరు మరి తిరిగిపోదు కాకపోదు మరి ఎవరు తెస్తారండి అది?
ఓకే, అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే తీసేశారా? ఓకే, ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చిన దగ్గర అయితే ఆ బోర్డు తీసి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదో పెట్టినట్టున్నారు. దానికి ఏదో గవర్నమెంట్ పరంగా నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆయన కష్టపడి కట్టలేదు కానీ, జగన్మోహన్ రెడ్డి కష్టపడి కట్టారు కదా ఇది. చంద్రబాబు నాయుడు కష్టపడి కట్టలేదు కదా. కష్టపడి కట్టడం అంటే కొంతమంటే మీరు కేంద్రం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రం నుంచి నిధులు తెచ్చి కష్టపడి కట్టినట్టు కదండి. ఇంకా పోలవరం కట్ట అంబేద్కర్ గారు విగ్రహం కట్టడం గర్వనీయం అందరికి. కానీ కష్టపడి కట్టారండి, ఆ పేరు పోయిందండి. సరే, కృష్ణాజనీలు గారు చెప్తారులేండి దానికి. ఇంకా ఏ విషయాలు ఏమనుకుంటున్నారు మీరు? అవునండి, ఎలక్షన్ లో కరెక్ట్గా నెగ్గితే ఏమన్నా పవర్ ఉంటుందండి వీళ్ళకి. మూడు పార్టీ వాళ్ళు కరెక్ట్గా నెగ్గలేదు కాబట్టి పవర్ లేదు వీళ్ళకి. ఓకే, కరెక్ట్గా నెగ్గలేదు అంటారా? అవునవును, కరెక్ట్గా లేదు. ఓకే, రైట్. కిరణ్ కుమార్ గారు, కృష్ణాజనీలు గారు,